the children. Then, now we are going to tell about the fifth lesson. धरती की आंखें, धरती की आंखें. चूड़ी टेस्ट का मन को पिक्चर इच्छा दिखला. ये पिक्चर लो मन कैंपिसन का चंद्रुडु, आकाशमु, चंद्रुडु, नक्षत्रालु. ये कैंपिसन है. ये दिन तो इच्छा ने नेंटे मन की सोशल निच को ना. मून इज़ द सैटेलाइट ऑफ़ द अर्थ. భూమి కి చంద్రుడు ఉపగ్రహము అని నేర్చుకున్నాం. అంతేకాకుండా నిర్మలమైన ఆకాశాన్ని చూస్తే చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటాం. అదొక చంద్రుడు కూడా ఎందుకు ఇచ్చాడు అంటే, చంద్రుడు ఒక పెద్ద కన్ను లాంటి వాడు, ఈ భూమి పెద్ద కన్నుకి, ఈ భూమి అంతటినీ కూడా పెద్ద కన్ను చేసుకుని చూస్తున్నాడు అనే భావనతో కలుపుతూ ఉంటుంది. సో దాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ మనకి ధర్తీకి ఆంకే అని లెసన్ ఇవ్వడం. లెసన్ ఏంటమ్మా? ధర్తీకి ఆంకే. ధర్తీకి ఆంకే. ఆంకే అంటే కళ్ళు. ఆంకే అంటే కళ్ళు. ధర్తీకి ఆంఖే. ధర్తీకి ఆంఖే. ఆంఖే అంటే కళ్ళు. కళ్ళు అనేది ఓకే. ఇది కదా మనకి పూర్వకాలం అంటే, పూర్వకాలం అంటే ఈ టెక్నాలజీ అది ఏది లేకముందు, ఇటువంటివేమీ కూడా లేనప్పుడు, ఇటువంటివేమీ కూడా లేనప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి అనేది, ఎట్లా ఉండేది అనేది ఒక రాజుగారికి వచ్చిన కళ. ఒకవేళ టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆకాశం నుంచి మనం చూడగలిగితే అనేది రాజుగారు, ఒక రాజుగారికి వచ్చినటువంటి కళ. ఆ కళని ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ ధర్తీకి ఆంకేం అనే పాట ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్, లెసన్లోకి వెళ్దాం. బహుత్ పురాని బాత్ హే, ఏక్ రాజా థా వహా నిత్య నయే సప్నే దేఖతా. ఇది చాలా పాతకాలం నాటి స్టోరీ. పురాణి, పురాణి అంటే ఓల్డ్. ఏక్ రాజా థా, ఒక రాజుగారు ఉండేవారు. నిత్య నయే సప్నే దేఖతా. నిత్య, నిత్య మీన్స్ ఆల్వేస్. నిత్య, నిత్య అంటే ఆల్వేస్, నిత్యన హమేషా, హమేషా ఆల్వేస్. నయే కొత్త, నవ్ న్యూ, సప్నే స్వప్న, స్వప్న డ్రీమ్. కొత్త కొత్త కళలను కంటూ ఉండేవాడు. రాసుకోండి, కొత్త కొత్త కళలను కంటూ ఉండేవాడు. కళలు కంటూ ఉండేవాడు అసమాట కూడా. ఇప్పుడు ప్రతిరోజు నిద్రపోయే ప్రతిసారి కూడా కొత్త కొత్త కళలు వస్తూ ఉండేవి. నేను పూరా కరణేక ప్రయాసకర్త. ఈ కళలు కనడమే కాదు, ఆ వచ్చిన కళలన్నీ కూడా రాజ్యానికి సంబంధించిన కళలు వస్తూ ఉండేవి. రాజ్యాన్ని ఏ రకంగా మనం బాగుపరచాలి, రాజ్యాన్ని ఏ రకంగా మనం కాపాడుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అటువంటి సందర్భాలు, ఈ కొన్ని కూడా కళలన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ కళలనే ఆయన కళలు వస్తూ ఉండేవి. ఆ కళలను నిజం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. నేను పూరా కరణేక ప్రయాసకరత. పూరా అంటే కంప్లీట్ చేసుకోవడానికి, ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. దర్బార్కే గున్ని అవరు బుద్ధిమాన్ లోకంకో సప్నే సునాత. తనకు వచ్చిన కళలను కేవలం తనకే కాకుండా ఆ దర్బార్లు ఉండేటువంటి, ఆ దర్బార్లు ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ దర్బార్లు ఉండే వాళ్ళందరికీ కూడా, తెలివైన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆ కళల గురించి వివరించి చెబుతూ ఉండేవాడు. నాకు రాత్రి కళ వచ్చింది, ఆ కళ ఎట్లా జరిగింది, అలా జరిగింది అని. సో గుని అవరు బుద్ధిమాన్ లోకంకో, గుని అంటే తెలివైన వాళ్ళకు, ఇంపార్టెంట్ పర్సన్స్. గుని ఆ బుద్ధిమాన్ లోకంకో సప్నే దేఖతా. కళలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు, నాకు వచ్చింది ఇది, అలా వచ్చింది ఇది, ఇట్లా ఉంది అలా ఉంది అని. సో నేను పూరా కర్ణేక ఉనికి సహాయత లేక వాటిని దాన్ని కంప్లీట్ చేసుకోవడానికి, ఆ వచ్చిన కళలను నిజం చేసుకోవడానికి వాళ్ళు హెల్ప్ తీసుకుంటూ ఉండేవాడు.
सपने पूरा करने के लिए अपने खजाने का मुंह खोल देता, తన కళ్ళ వచ్చిన కళ్ళ నిజం చేసుకోవడానికి, తనకు వచ్చిన కళ్ళ నిజం చేసుకోవడానికి తన యొక్క ట్రెజరీని కూడా, అంటే రాజ్య భాండాగారం ఏదైతే ఉంటుందో, కోసాగారం ఏదైతే ఉంటుందో, ఆ కోసాగారాన్ని కూడా, రాజుగారి యొక్క ధనాన్ని అంతటిని కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెడుతూ ఉండేవాడు తన కళ్ళను నిజం చేసుకోవడానికి. సఫల్ హోనే పర్ ఉన్కో సమ్మానిత కర్తా, ఒకవేళ సక్సెస్ అయితే, సఫల్ సఫల్ అంటే సక్సెస్, ఆ చేసే పనులలో సక్సెస్ కానీ సాధించినట్లయితే, చేసే వాళ్ళు దర్బార్ ఉండేవాళ్ళు కానీ లేదా వర్కర్స్ కానీ ఎవరైనా సరే ఆ చేసే పనిలో సక్సెస్ అయితే, సక్సెస్ మీన్స్ సఫలత, సఫల్ మీన్స్ సఫలత, సక్సెస్ అనేది అయితే సక్సెస్ కనుక అయితే వాళ్ళని ఆదరంగా సన్మానించేవాడు, సత్కరించేవాడు, సమ్మానితకర్త అతన్ని వారిని సమ్మానిస్తూ ఉండేవాడు. అవి అసఫలత పర్ నిరాశ నహీ హోతా, ఒకవేళ ఫెయిల్ అయితే బాధపడేవాడు కాదు, 50% బాధపడేవాడు కాదు, ఓ ఫెయిల్ అయ్యాడు అని చాలా సిల్లీగా తీసుకునేవాడు, అంత సీరియస్గా తీసుకునేవాడు కాదు, ఫెయిల్ అయితే ఇంత సిల్లీగా తీసుకునేవాడు అండి, అసలు సీరియస్గా తీసుకునేవాడు కాదు. నిరాశ నహీ హోతా, బాధపడేవాడు కాదు, బల్కి ఇంకా ఉత్సాహపడతా, అరే వీడు ఫీల్ అయ్యేవాడు కాదు, మిగతా ఫీల్ అవుతూ ఉండరు, అరే అనవసరంగా అంత డబ్బు వచ్చి పెట్టాం, ఫీల్ అయిపోయింది అని ఆ వర్కర్స్, మిగతా వాళ్ళు ఎవరైతే ఉండరు వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవారు, వాళ్ళల్లో కూడా ఉత్సాహం నింపేవాడు, ఫీల్ అయ్యామా లేకపోతే అరే కొనే పోయా కానీ ఏమీ కాదులే పోనీ, ఫీల్ అయ్యాం ఏం చేద్దాం నెక్స్ట్ టైం నేర్చుకుందాం అని వాళ్ళలో ఉత్సాహాన్ని నింపుతూ ఉండేవాడు కూడా ఫీల్ అవ్వకుండా చేసేవాడు. అసఫలత పర్ నిరాశ నహీ హోతా బల్కి ఉన్కా ఉత్సాహపడాక, కమియో కో పూరా కర్కే దుబారా ప్రయత్న కర్నే కా ప్రేరిత కర్తా, కమియో కో పూరా కర్కే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇప్పుడు ఈ వర్క్ ఇలా చేసినాం, దీంట్లో ఈ మిస్టేక్స్ జరిగినవి, ఈ పొరపాట్లు జరిగినవి, సో మనం ఈ మిస్టేక్స్ని, ఈ పొరపాట్లని మనం ఓవర్కమ్ చేసుకుని నెక్స్ట్ చెయ్యబోయే నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ప్రయత్నం చేద్దాం, మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి అక్కడ రిపీట్ కాకుండా చూసుకుందాం అని రిపీట్ కాకుండా చూసుకొని సెకండ్ టైం ప్రయత్నం చేసేవాడు. దుబారా ప్రయాస్ కర్నే కా ప్రేరిత కర్తా, ప్రేరిత కర్ణ అంటే ఇన్స్పిరేషన్గా ఉండేవాడు, మోటివేట్ చేసేవాడు, దుబారా ప్రయత్నం కర్నే కా రెండవసారి సెకండ్ టైం చేయడానికి ఇన్స్పిరేషన్గా మోటివేట్ చేస్తూ ఉండేవాడు అందరినీ కూడా. రాజాకి వ్యవహార్సే సభి కుషితే, రాజుగారి యొక్క వ్యవహారంతో, రాజుగారి యొక్క ఈ యొక్క పరిపాలనకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీ రాజా కేలే సబ్ కుచ్ కర్నేకో తయారు రహితే, వీ రాజా కేలే సబ్ కుచ్ కర్నేకో తయారు రహితే, రాజుగారికి ఏదైనా సరే చేయడానికి తయారుగా ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా, మిగతా వాళ్ళందరూ కూడా రాజుగారు ఏం చెప్పినా సరే చేయడానికి అంత ప్రజారంజకంగా, ప్రజలకు ఇష్టంగా పనులు వర్క్ చేస్తూ ఉండేవాడు, కాబట్టి అందరికీ కూడా ప్రియమైనటువంటి రాజు అయిపోయాడు ఈ రాజుగారు. ఇసీ కారణ్ రాజ్ దిన్ దీందుని రాత్ చుగోని, దీందుని రాత్ చుగోని ముహావరం, దీని కహావత్ అంటాను, దీన్ని ముహావరం కూడా అంటారు, దీందుని దీందుని రాత్ చుగోని, రాత్ చుగోని అంటే డే బై డే ఇంక్రీజ్ అయిపోతూ ఉండడు, డెవలప్ అయిపోతూ ఉండడం, దీని దీని రాత్ చుగోని అంటే డే బై డే ఇంక్రీజ్ అయిపోతుండడు, డెవలప్ అవుతూ ఉండడం, డే బై డే డెవలప్ అవుతూ ఉండడం, దీందుని రాతిచుగోని డబల్ అయిపోతూ, అంటే ప్రతిరోజు ప్రతిసారి కూడా ఈ రకంగా రాజ్యం అనేది, వాళ్ళ రాజ్యం అనేది చాలా బాగా డెవలప్ అయిపోతుంది, దీందుని రాతిచుగోని డెవలప్ డెవలప్ అవుతూ ఉండడం. సో రాజ్య దీందుని రాతిచుగోని ఉన్నతీకర రాహత, ఉన్నతి అంటే డెవలప్. రాజా కే నావ్ సముద్రమే హజారో మీల్ దూర్ జాతే, రాజా కే నావ్, రాజా కే నావ్ అంటే రాజుగారి యొక్క నావ, నావ అంటే బోట్ అని కాదు అర్థం, ఇక్కడ రాజుగారి యొక్క కీర్తి, ఫేమ్, ఫేమస్, రాజుగారి యొక్క పేరు దశ దిశలో వ్యాపించింది, బహదూర్ జాతే, బహదూర్ జాతే, రాజుగారు ఎట్లా ఉన్నారట, పలానా రాజ్యంలో రాజుగారు చాలా గొప్పగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు, రాజ్యాన్ని కూడా బాగా డెవలప్ చేశాడనే పేరు, ఈయనకి ఏదైతే పేరు ఉందో దశ దిశలా కూడా వ్యాపించింది ఈ రాజుగారి యొక్క పేరు. ఉస్క యష్ ఫైలా దే, యష్ అంటే కీర్తి, యష్ అంటే కీర్తి, ఆ కీర్తి మొత్తం అందరికీ కూడా స్ప్రెడ్ అయిపోయింది.
నయి బస్తియాం బసాతే. ఈ రాజ్యం అంతా డెవలప్ అయింది కాబట్టి ఎక్కడైనా రాజ్యం డెవలప్ అయినట్టయితే ఆటోమేటిక్గా అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది. గ్రామాలు పెరుగుతాయి, అక్కడ మార్కెట్ ట్రేడ్స్ పెరుగుతాయి, ట్రేడింగ్ పెరుగుతుంది, మార్కెట్ పెరుగుతుంది. ఇట్లా ప్రతి ఒకదాని తర్వాత ఒకదానికి సైమల్టేనియస్గా అక్కడ పెరిగిపోతుంది. ఈ రకంగా చిన్న చిన్న బస్తీలు పెరగడం ప్రారంభించింది. రాజ్యం ఇంకా విస్తారం అవుతుంది. వ్యాపారికరితే వ్యాపారాలు డెవలప్ అవుతున్నాయి. ఇస్ ప్రకార్ ఉస్ రాజాక రాజ్య దూర్ దూర్ తక్ ఫైల్ గయా. ఈ రకంగా ఆ రాజుగారి యొక్క రాజ్యం చాలా దూరం స్ప్రెడ్ అయింది, చాలా విస్తారం అయిపోయింది ఆ రాజ్యం అంతా కూడా. కింటు ఇస్కే సాత్ సాత్ రాజాకి కఠినాయం బి బడి గయ్యి. అంతే కదా, ఎక్కడైనా చూడు చూడండి, మనకి ఆటోమేటిక్గా మనం గొప్పవాళ్ళు అవుతున్నాం అని అంటే మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మనకి కష్టాలు కూడా కలుగుతూ ఉంటాయి. పిల్లలు తినడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు, కష్టాలు పెరుగుతూ ఉంటాయి. ఇస్కే సాత్ సాత్ రాజాకి కఠినాయం బి బడిగయ్యి. బడిగయ్యి అంటే పెరిగిపోయింది, కఠినాయం కష్టాలు కూడా పెరిగిపోయింది. కభీ కభీ రాజా కా నావ్ యా జహాజ్ డూబ్ జాతా యా హమ్లేకే షికార్ హో జాతా తో ఉసే తురత్ సూచన నహీ మిల్ పాతీ. ఇక్కడ రాజుగారి యొక్క కీర్తి అంటే చాలా పెద్ద రాజ్యం అయిపోయింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది రాజ్యం. ఈ మూల ఏం జరుగుతుందో, ఆ మూల ఏం జరుగుతుందో, మొత్తం నాలుగు వైపులు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలియదు. రాజుగారి దగ్గర నుంచి ఆ మెసేజ్ వచ్చినట్టుకి లేట్ అయిపోతుంది, అక్కడున్న జరుగుతున్న కార్యక్రమం గురించి ఇక్కడ తెలియడానికి లేట్ అయిపోతుంది. ఇట్లా కఠినాయాన్ని బడిగాయి, కష్టాలు పెరిగినాయి. కభీ కభీ అప్పుడప్పుడు, కభీ కభీ అప్పుడప్పుడు రాజా కా నావ్ యా జహాజ్ రాజుగారి యొక్క షిప్ యా బోట్ ఇది కూడా డూబ్ జాతాత మునిగిపోతూ ఉండేది. అంటే అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉండేవి. డూబ్ జాతాత అంటే మునిగిపోవడం, అంటే కష్టాలు రావడం, అప్పుడప్పుడు కష్టాలు కలుగుతూ ఉండేవి. హమ్లేక షికార్ హో జాత హమ్లా, హమ్లా అంటే అటాక్, హమ్లా హమ్లా అంటే అటాక్. హమ్లేక షికార్ హో జా హమ్లేక షికార్ హో జాతాతో ఉసే తురత సూచన నహీ మిల్ పాతి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటికి త్వరగా వచ్చేది కాదు, లేట్ అయిపోయేది. ఎక్కడో జరుగుతున్నది అదే రాజ్యంలో ఒక కారణం ఏదో కర్మలు జరుగుతూ ఏదో సందర్భం జరిగితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు మెసేజ్ దగ్గరికి వచ్చినప్పటికీ లేట్ అయిపోతూ ఉండేది నా. సో ఈ రకంగా చాలా బాధపడుతుండేవాడి. నెక్స్ట్ ఏం జరుగుతుంది, మెసేజ్ రావడానికి ఈయన ఏం చేశాడు, ఎటువంటి ప్రయత్నం చేశాడు అనేది మనం నెక్స్ట్ వస్తుంది నేర్చుకుందాం. Thank you.